హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు ఇంట్లోనే ఇన్స్టంట్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక లోతు గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఈ ఇన్స్టంట్ పాప్కార్న్ మిక్స్ను అందులో వేసుకోవాలి. ఇందులో బట్టరు, సాల్ట్ అన్నీ మిక్స్ చేసి వస్తాయి. మనం ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కొంచెం వేడెక్కగానే ఇలా కుక్కర్ మూత రివర్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే అవి చిటపట్లాడుతూ పాప్కార్న్ అన్నీ ఎగిరి పడిపోతాయి కాబట్టి మనం పైనుంచి ఇట్లా మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత కానీ ఇంకేదైనా మూత బరువుగా ఉన్నది పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకు ఈ పాప్కార్న్ ఎగిరి పడకుండా ఈ గిన్నెలోనే ఉండిపోతాయి. మనకు అవి హీట్ అవుతున్న కొద్దీ పాప్కార్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇలా మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఒకసారి మళ్ళీ మూత పెట్టి పెట్టుకోవాలి. మనకు పాప్కార్న్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పాప్కార్న్. మనం ఇవి అయిపోయినాయి అనుకొని మూత తీస్తే మొత్తం మిల్లంతా ఎగిరిపడతాయి కాబట్టి ఇలా చూసుకోవాలి. ఇలా 98% ఆల్మోస్ట్ అయిపోయినాయి పాప్కార్న్ అవ్వడం. ఇంకెక్కడన్నా కొన్ని ఒక 1-2 అట్లా ఉంటే ఇట్లా అంటున్నాయి. మనం ఒకసారి ఇట్లా కుక్కర్తోనో ఇట్లా ఒక స్పూన్తోనో ఒకసారి కలుపుకుంటే మిగతావి కూడా అన్నీ అయిపోతాయి. ఇది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇన్స్టంట్ పాప్కార్న్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.